మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా విక్రమార్కుడు. రవితేజ నటించిన ఈ సినిమా ఎవరి ఊహకి అందనంత మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అప్పుడు రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా ఇప్పుడు రాబోతోంది. సీక్వెల్ అయితే వస్తోంది, కానీ అది తెలుగులో కాదు, హిందీలో. విక్రమార్కుడు సినిమాని అక్షయ్ కుమార్తో రౌడీ రాథోర్గా రీమేక్ చేశారు. ఇది ఈ సినిమాకి ప్రభుదేవ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి నిర్మాతగా పనిచేశారు. అయితే ఇందులో కూడా ఈ చిత్రం అనుకున్నంత మంచి విజయాన్ని సాధించగలిగింది. ఇక ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్గా రౌడీ రాథోడ్ 2 తీసేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే విక్రమార్కుడు సినిమా కథని దర్శకుడు రాజమౌళి తండ్రి అందించడం జరిగింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ని రచయిత విజేంద్ర ప్రసాద్ తయారు చేసే పనిలో ఉన్నారట. స్వయంగా తానే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. రౌడీ రాథోడ్ 2 కోసం విజేంద్ర ప్రసాద్ని ఇటీవలే సంజయ్ లీలా బన్సాలి సంప్రదించారట. దీంతో విజేంద్ర ప్రసాద్ కథ స్క్రిప్ట్ రాసి ఇవ్వడానికి ఒప్పుకున్నారట. కానీ రౌడీ రాథోడ్ కథ కొనసాగింపుగా కాకుండా ఈసారి ఒక కొత్త కథతో ఈ సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో అక్షయ్ కుమార్, సోనాక్షి పాత్రలు మాత్రం అలాగే ఉంటాయట. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అటు మరోవైపు సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్జాన్ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్టు కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాకి కథను అందించింది కూడా విజేంద్ర ప్రసాదే. త్వరలోనే బజరంగి భాయ్జాన్ 2 కోసం విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారట. మొత్తం మీద విక్రమార్కుడు సీక్వెల్ తెలుగులో కాకుండా ముందు హిందీలో తెరకెక్కబోతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.